హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీగా, స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 1/4 కేజీ, క్యాబేజ్ని ఇలా మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కల్లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు. కారం మీ టేస్టుకు సరిపడా వేసుకోవచ్చండి. ఉప్పు రుచికి సరిపడా. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, 10 జీడిపప్పు. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు. కార్న్ఫ్లోర్ బదులుగా బియ్య పిండిని కూడా వాడుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. క్యాబేజ్ 65 కోసం మిశ్రమం తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కాజు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఉప్పు, వీటన్నిటిని వేసుకుని ముందుగా వేళ్ళతో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేళ్ళతో ప్రెస్ చేసుకుని కలుపుతూ ఉండటం వల్ల క్యాబేజీలోనే తేమ అంతా బయటకు వచ్చి మనం వేసుకున్న మసాలాలన్నీ క్యాబేజ్కి కోటింగ్ అయి ఉంటాయండి. మసాలాలన్నీ క్యాబేజ్ ముక్కలకి బాగా పట్టాయి కదండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ మైదా పిండిని కూడా వేసుకొని మరొకసారి వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు వేయకుండా వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ 2 లేదా 3 నిమిషాలు ఇలా క్యాబేజ్ పీసెస్ని బాగా కలుపుకుంటే క్యాబేజ్లోని తేమ బయటకు వస్తుంది. మిశ్రమాన్నంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదండి. పిండి మరీ గట్టిగాను లూజ్గాను లేకుండా క్యాబేజ్ పీసెస్కి కోటింగ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇష్టమైన వాళ్ళు రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లాగా వేడి నీళ్ళలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ 65 గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఇవి, కొంచెం మెత్తగా ఉన్నప్పటికీ కార్న్ఫ్లోర్ వేసాం కనుక చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇష్టమైన వాళ్ళు కొంచెం చాట్ మసాలాన్ని స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ మీద పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.